హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీత స్మార్ట్ వర్ల్డ్. ఈరోజు వీడియోలో మనం గోంగూర రొయ్యల కూర చూద్దామండి. మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రొయ్యల గోంగూర కోసం నేను మీడియం సైజ్ కట్టలు రెండు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకుని గోంగూర అంతటిని ఉడికించి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికించిందని పప్పు కొద్దితో మెదుపుకోవచ్చు అండి, లేదంటే మిక్సీకి కూడా పట్టుకోవచ్చు, అది మీ ఆప్షన్. దీన్నంతటిని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను ఒక 500 గ్రాముల రొయ్యలు తీసుకున్నానండి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న దాంట్లోకి పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మూడు వేసి కొంచెం గట్టిగా వాటిని అంతటి కలుపుకోవాలి. ఈ విధంగా మూడు వేసి వాటన్నిటికీ పట్టేలాగా కలుపుకొని కొద్దిగా నీరు పోసుకోవాలండి. చాలా వరకు రొయ్యల్లో ఉన్న నీరు సరిపోతుంది. నేను కాకపోతే ఇక్కడ కొద్దిగా నీరు చేర్చాను, కాస్త ఎక్కువసేపు ఉడికించాలని పెట్టాను అలాగ నీరు. ఈ విధంగా నీరు పోసి మెత్తం నీరంతా ఎగిరిపోయేదాకా ఉడికించుకోవాలి. అందంగా ఉడికిపోతుందండి, దగ్గరకు వచ్చేసింది. దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలండి. ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ తీసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్నా ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి, మీడియం సైజ్ ఉల్లిపాయ. వాటిని కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఉల్లిపాయని తిప్పుకుంటూ ఉండాలండి, మగ్గనివ్వాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్నాం ఒక పెద్ద సైజ్ టమాటో అండి. చిన్నదైతే 2 తీసుకోండి. నేను పెద్ద టమాటో 1 తీసుకున్నాను. దాన్ని కట్ చేసి దాన్ని కూడా వేసుకొని మగ్గనివ్వాలి. టమాటో మగ్గిపోయిందండి. దీంట్లోకి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్నాం కదా, ఉడికించి పక్కన పెట్టుకున్నాం రొయ్యలు వేసుకుందాం. వాటిని కొద్దిగా వేగనివ్వాలి దీంట్లో. ఈ విధంగా మొత్తం తిప్పుకోవాలి. దీంట్లోకి మనం పొడి మసాలా అండి, గరం మసాలా వేసుకోవాలి. అలా మొత్తం తిప్పు పెట్టుకోవాలి ఒకసారి. ముందుగా ఉడికించి పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులోకి వేసేసుకుందాం అండి. దీన్నంతటినీ కలిపి తిప్పేసి ఒకసారి మూత పెట్టి ఉడికించుకోవాలండి. మొత్తం ఉడికింది అని ఎలా అర్థమవుతుందంటే మనకి ఇలా ఆయిల్ పైకి చేరుతుంది, తేలుతుందండి. ఇలా తేలినప్పుడు కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక రొయ్యల గోంగూర కూర రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి.